తెలంగాణలో ప్రజల విశ్వాసం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మతిస్థిమితం లేక కాంగ్రెస్ పార్టీపై ఆరోపణ విమర్శలు చేస్తున్నారన్నారు. ఓదెల మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ ఓదెల్లో మీడియాతో మాట్లాడిన వారు కుప్పల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు కాంగ్రెస్ పాలనపై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. పదేళ్ల పాటు ప్రజల్ని మోసం చేస్తూ అన్యాయం చేసిన కేసీఆర్ పాలనను ప్రజలు చీకొట్టిన బుద్ధి రావడం లేదన్నారు. ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకంతో 5 ఏళ్ల పాటు అధికారం ఇచ్చారని, ప్రజలకు అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. నిన్న జరిగినటువంటి ఓదెల మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రచారంలో భాగంగా ఎవరైతే అవాకులు చవాకులు మాట్లాడిందో వాళ్ళందరికీ ప్రజలు ఆల్రెడీ నవంబర్ 30 వాళ్ళు తీర్పు చెప్పిండ్రు. మరి రాబోయే మే 13 కూడా మరోసారి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. విశ్వాసం కోల్పోయినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. గత 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వంలో ఉండి, మరి మంత్రిగా ఉండి, గత 10 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేగా ఉండి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ గ్రామానికి ఏమంత అభివృద్ధి చేసిరో మరి వాళ్ళే గుండెల మీద చేసుకొని మాట్లాడాలి తప్ప ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం సరైనది కాదు.